ఇక్కడి హైడ్రెంట్ ద్వారా కూడా మనం సప్లై చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో వాటర్ ఉన్నట్లయితే ఇది నాన్ రిటర్న్ వాళ్ళు లోపల పోవడానికే కానీ బయటకు రాదు. ఇది కేవలం హైడ్రెంట్ ద్వారా మనకి సప్లై అవుతుంది, ఇది రిసీవింగ్ అనమాట, ఇది డెలివరీ. సో ఇది ఏంటంటే 2.5 inches ఇన్స్టంటేనియస్ కప్లింగ్, ఇది 2.5 inches ఇన్స్టంటేనియస్ మేల్ కప్లింగ్, ఇది ఫిమేల్ కప్లింగ్. దీనికి క్విక్ రిలీజింగ్ లగ్ ఉంటుంది. ఈ పక్కన మనం హోజ్ ఇన్సెట్ చేసినప్పుడు లగ్ పట్టుకోవడం అవసరం లేదు, ఇన్సెట్ చేయొచ్చు. కానీ తీసేటప్పుడు మాత్రం లగ్ని కాస్త పైకి లాగినట్లయితే క్యాన్ శాఫ్ట్ ఉంటుంది, అది రిలీజ్ చేస్తుంది, అప్పుడు బయటకు వచ్చేస్తుంది కప్లింగ్. సో ఇక్కడ నుంచి హోజ్ తీసుకుని ఆ తర్వాత దీన్ని పట్టుకొని మనం వాటర్ ఆన్ చేసినట్లయితే అంత పైకి వెళ్ళదు కూడా వాటర్. కప్లింగ్ పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత దీన్ని ఇన్సెట్ చేయలేదు, దీన్ని సెట్ చేయాలి కప్లింగ్ కట్. ఓకే ఓకేనా? ఇప్పుడు అన్లాక్ చేయాలి. సో ఈ కప్లింగ్ మెయిన్ కప్లింగ్ రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని ఈ రెండు లక్స్ పట్టుకుంటే ఓపెన్ అన్లాక్ అవుతుందండి. సూచన మళ్ళీ ఫుల్ చేయాలి, అవుట్సైడ్ లాక్ అయిపోయి ఆటోమేటిక్. సో ఇప్పుడు ఈ రెండు చేయాలంటే చేస్తే చాలు, వచ్చేస్తుంది. ఏంటంటే ఈ బ్లూ ఉంది కదా, దీన్ని ఇక్కడ రెండు లక్స్ ఫ్యాన్ షాప్స్ ఉన్నాయి. ఈ షాప్ చూసారా పైకి వచ్చిందా, లాక్ అయిపోతాయి. ఇప్పుడు లాక్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. అది రాకేష్ సీత లెక్కేజ్ అవసరం పైపు కొంచెం ఇప్పుడు వాటర్ వచ్చినా కూడా పైకి పెట్టచ్చు. ఈ పొజిషన్ చూపించాను. ఎవరిట్రా అన్నా అన్నా తీయాలి ఒకటే అవసరం లేదా ఏడ పెడతా గ్లాస్ కూడా ఇటు కొట్టేవరా బాబా ఉంటారు.